హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీతో వచ్చేసానండి మీ ముందుకి. చాలా చాలా బాగుంటుంది. హెయిర్ సిల్కీగా ఉండడం కోసం, మెత్తగా స్మూత్గా గ్లాసీగా ఉండాలని ఎవరు మాత్రం ఇష్టపడరు, ఎవరైనా ఇష్టపడతారు. సో అలాంటి ఒక దానికోసం నేను ఒక బెస్ట్ హోమ్ రెమెడీ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో నా హెయిర్ చూసారు కదా, నేను అప్లై చేసుకొని వాష్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది. నేను తరచూ రెగ్యులర్గా వాడతాను, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది, నాకైతే బాగుందండి. సో చూసారు కదా, హెయిర్ బ్లాక్గా అవడం కోసమైనా, లేకపోతే చిట్లిపోతుంది అన్న వాళ్ళైనా సరే, లేదంటే డాండ్రఫ్ ఉండి తల మాత్రం బాగా దురద పెడుతుంది అన్నవాళ్ళు, ఇది బాగా ట్రై చేయొచ్చండి. వీక్లీ 2-3 times యూజ్ చేస్తే రిజల్ట్ అనేది పక్కా ఉంటుందండి. సో ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందని చెప్తాను. ఫ్లాక్సీడ్ జెల్ అండి ఇది, అవిసె గింజలు అంటారు, అవిసె గింజలతో చేసిన జెల్ అండి ఇది. సో చూసారు కదా, నేను ఎక్కువ చేసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. దాదాపు నాకు ఒక 10 days వచ్చేస్తుంది అన్నమాట ఇది. సో చూసారు కదా, నేను హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే తీసుకొని ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. నేను ప్రీవియస్ వీడియోలో నేను ప్రిపరేషన్ అనేది చూపించాను. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి ప్రీవియస్ వీడియోలో చూడండి. ప్రీవియస్ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ నా హెయిర్కి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత నేను తీసుకున్నాను, ఎక్కువ కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇది అప్లై చేసుకున్న 15 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి, షాంపూ అప్లై చేయొద్దు. ముందు రోజు షాంపూ చేసి తర్వాత రోజు ఇది అప్లై చేసుకోవాలి. షాంపూ చేసిన నెక్స్ట్ డే మాత్రమే ఇది యూస్ చేయాలి, షాంపూ మాత్రం యూస్ చేయొద్దు. అలా యూస్ చేస్తే హెయిర్కి సాఫ్ట్గా ఉండడం ఇట్లా ఉండదన్నమాట. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. సో ఇంతకుముందు కూడా వీడియోలో నేను చెప్పాను, కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి చెప్పాను. సో వితౌట్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఫ్లాక్సీడ్ జెల్ మాత్రమే యూస్ చేస్తున్నాను నేను. నా హెయిర్ అనేది చాలా బాగుంది. అండ్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. చూసారు కదా, నా హెయిర్ మొత్తం అప్లై చేసేసాను, చాలా బాగుంటుందండి ఇది. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెయిర్ చివరిలమ్మట్లా చిట్లిపోయి 2 పాయల కింద విడిపోతుంది ఒక్కొక్క వెంట్రుక. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట, తొందరగా క్యూర్ అయిపోతుంది. హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది, హెయిర్ కూడా చాలా బాగా ఎదుగుతుంది, మెత్తగా ఉంటుంది. కర్లీ హెయిర్ కాస్త సాఫ్ట్ హెయిర్లోకి కొంచెం కొంచెం మారిపోతుంది అన్నమాట. సో ఒకేసారి సాఫ్ట్గా అయిపోదు. సో నా హెయిర్ చూసారు కదండి, నాది కర్లీ హెయిర్ కాదు అలా అని, సాఫ్ట్ హెయిర్ కాదు, మీడియంగా ఉంటుంది. సో చూసారు కదండి, నా హెయిర్ చాలా అంటే చాలా సిల్కీగా అయిపోయింది, చాలా స్మూత్గా అనిపిస్తుంది, పట్టుకుంటే చాలా మెత్తగా కూడా ఉంది. ఈ ఫీలింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది, ఒక్క వాష్లోనే మీకు అర్థమైపోతుంది, చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. ఫ్లాక్సీడ్ హెయిర్కి, స్కిన్కి, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా ఫ్లాక్సీడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, నా హెయిర్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత మెత్తగా, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇది అప్లై చేసిన తర్వాత చాలా మెత్తగా, అదొక రకమైన మంచి ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇలా 3 డేస్కి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. లేదు నాకు కుదరదు అనుకుంటే వీక్లీ 2 times అన్నా ట్రై చేయండి. స్కిన్ కానీ ఫ్లాక్సీడ్తో స్కిన్కి కూడా చాలా మంచిదండి, హెయిర్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఫ్లాక్సీడ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వెయిట్ లాస్ గురించి కూడా నేను చెప్తాను. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను, మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను అని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.